వయసు మల్లాక అమ్మైతే ఇంట్లో పనికి పనికి వస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేం తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనుకబడింది నాన్నే. నాన్న ఇలా వెనుకపడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనుకుండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనుకబడిపోవడానికి కారణమంటూ తెనకెళ్ళ భరణి నాన్న గురించి చెప్తూ కన్నీటి పర్వంతమయ్యారు. ఈ వీడియో చూస్తే మీకు కన్నీళ్లు ఆగవండి. కానీ ఈ మధ్య నాన్న యొక్క గొప్పతనం ఎవరు రాశారో కానీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. అది చాలామంది వాట్సాప్లో వచ్చి ఉంటుంది. రాని వాళ్ళకి ఇంత ఈ సందర్భం చాలా గొప్పది, నిజంగా హృదయాన్ని ద్రవింపజేసేది. సత్యం కూడాను, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటూ, ఏది కావాలి అంటే అది వడ్డి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఏమో, ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఎప్పుడప్పుడు. ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ, ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. శివోహం.